అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ర్యాంకైన్ సైకిల్ అనమాట. సో ఈ ర్యాంకైన్ సైకిల్ యొక్క కంప్లీట్ ప్రొసీజర్ ఏంటి, ఆ సైకిల్ ఎలా ఆపరేట్ అవుతుంది అనేది ఇవాళ మనం మన ట్యూటోరియల్ తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. సో ర్యాంకైన్ సైకిల్ అనమాట. సో యాజ్ ఎ నేమ్ సజెస్ట్, ర్యాంకైన్ అనే ఒక ఆయన గ్లాస్గో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తుండగా హీ డిస్కవర్డ్ దిస్ సైకిల్ అనమాట. సో మీ అందరికీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో యూ మైట్ బి నోయింగ్ వాట్ ఈస్ కార్నాట్ సైకిల్. సో కార్నాట్ సైకిల్ యొక్క స్లైట్ మోడిఫికేషనే ఈ ర్యాంకైన్ సైకిల్ అనమాట. సో ఈ ర్యాంకైన్ సైకిల్లో ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో ఆ ఫ్లూయిడ్ని కంటిన్యూస్గా ఎవాపరేట్ మరియు కండెన్స్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ కంటిన్యూస్ ఎవాపరేషన్ మరియు కండెన్సేషన్ ద్వారా జరిగే ఒక ప్రాసెస్లో ఏదైతే సైకిల్ ర్యాంకైన్ ఆయన కనిపెట్టారో అదే ర్యాంకైన్ సైకిల్ అనమాట. సో ఇట్స్ అ స్లైట్ మోడిఫికేషన్ ఆఫ్ యాజ్ ఎ సైడ్ ఎర్లియర్ కార్నోట్ సైకిల్ అనమాట. సో ఈ ర్యాంకైన్ సైకిల్లో మిగతా సైకిల్ లాగానే 4 మేజర్ కంపోనెంట్స్ ఉంటాయి. సో దీస్ 4 మేజర్ కంపోనెంట్స్ ఆర్, ఫస్ట్లీ ఒక బాయిలర్ ఉంటుంది. సో బాయిలర్ ఆర్ సమ్ స్టీమ్ వాటర్ డ్రమ్. సో యాక్చువల్గా బాయిలర్లో ఏం చేస్తారంటే ఏదైతే వాటర్ ఆర్ ఫ్లూయిడ్ ఉంటుందో దాన్ని హీట్ చేయడం జరుగుతుంది. సో హీట్ చేసినప్పుడు వాటర్ని ఎప్పుడైతే హీట్ చేస్తారో మీకు తెలిసే దాన్ని, అది వాటర్ ఎప్పుడైతే హీట్ చేస్తారో అది ఏమవుతుంది, స్టీమ్లో కన్వర్ట్ అవుతుంది కదా. సో అదే జరుగుతుంది ఇక్కడ. సో ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో అది ఈ వాటర్ స్టీమ్ డ్రమ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఈ వాటర్ స్టీమ్ డ్రమ్ అండ్ బాయిలర్ అనేది సింగిల్ యూనిట్గా ఆర్ సింగిల్ కంపోనెంట్గా ర్యాంకైన్ సైకిల్లో కన్సిడర్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ కంపోనెంట్ వచ్చేసి టర్బైన్. సో టర్బైన్ అనేది యాజ్ యు నో, ఈ స్టీమ్ ఏదైతే ఉందో ఆ స్టీమ్ అనేది ఐసోట్రాపికల్గా, ఈ స్టీమ్ వల్ల ఆ టర్బైన్లో ఉన్న బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టీమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఆ టర్బైన్లో. సో ఆ టర్బైన్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో ఆ ఎక్స్పాండ్ అయిన స్టీమ్ దాని లోపల ఉన్న బ్లేడ్స్ని ఎప్పుడైతే గుద్దుకుంటుందో సో దట్ బ్లేడ్స్ విల్ స్టార్ట్ రొటేటింగ్ అండ్ టర్బైన్ విల్ స్టార్ట్ రొటేటింగ్ అండ్ వర్క్ ఈజ్ డన్. సో మనం ఎక్స్టర్నల్గా వర్క్ దీంట్లో చేయం, బట్ ఈ స్టీమ్ వల్ల వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ ఏంటి, రొటేషన్ ఆఫ్ బ్లేడ్స్. సో ఇన్ దట్ వే వర్క్ ఈజ్ డన్ ఇన్ దిస్ కంపోనెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపోనెంట్ వచ్చేసి కండెన్సర్. సో వాట్ ఇస్ కండెన్సర్? ఇక్కడ ఏమవుతుందంటే హీట్ ఏదైతే ఈ టర్బైన్ నుంచి గుండా పాస్ అయిన స్టీమ్ వాటర్ మిక్స్చర్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే కండెన్సర్కి వెళ్తుందో ఆ కండెన్స్లోకి వెళ్ళిన ఆ మిక్స్చర్ యొక్క హీట్ అనేది ఎగ్జాస్ట్ చేయబడుతుంది అండ్ ఆ స్టీమ్ మరియు వాటర్ మిక్స్చర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వాటర్లోకి కన్వర్ట్ చేయబడుతుంది, అది కూడా యాట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో అట్ కాన్స్టెంట్ ప్రెషర్ కండెన్సర్లో వాటర్ స్టీమ్ మిక్స్చర్ ఏదైతే ఉందో ఈ మిక్స్చర్ అనేది కంప్లీట్గా వాటర్లోకి మారుతుంది. సో దట్ హ్యాపెన్స్ ఇన్ కండెన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మేజర్ కంపోనెంట్ వచ్చేసి పంప్. సో ఈ పంప్లో ఏం జరుగుతుంది, పంప్ ఏదైతే ఉందో అది ఆ వర్కింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దట్ మే బి వాటర్ ఆర్ సమ్ అదర్ ఫ్లూయిడ్ ఇన్ సమ్ అదర్ కేస్, సో ఆ ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ని రేస్ చేయడానికి వాడతారు. సో ఆ ప్రెషర్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో ఆ రేజ్ అయిన ప్రెషర్ ఆ మిక్స్చర్ అనేది మళ్ళీ మన బాయిలర్లోకి వెళ్తుంది. సో ఆ బాయిలర్లో మళ్ళీ యాజ్ యూజువల్ ఇట్ విల్ బీ హీటెడ్ అండ్ ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. సో సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ అగైన్ రిమైన్ యాజ్ వాటర్. సో ఆ స్టీమ్ వాటర్ అనేది మళ్ళీ స్టీమ్ వాటర్ డ్రమ్లో ట్రాన్స్ఫర్ అయ్యి అండ్ సైకిల్ కంటిన్యూస్. సో ఈ సైకిల్ ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సో లెట్స్ గో టు సైకిల్. సో యాజ్ ఐ సెడ్ యూ, the major components are these 4 anamata. These 4 are the major components. idanedi ide emante steam and water drum. So के ट्रांस को नाम स्टीम एंड वाटर ड्रम. सो नेक्स्ट वच्चेसी इदी टर्बाइन टर्बाइन दिस इज कंडेंसर कंडेंसर दिस इज हॉट वेल अन्नमाट. सो इदी ओक इंटरमीडियटरी कंपोनेंट దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ దిస్ ఇస్ పంప్. సో ద సైకిల్ విల్ బి ఇన్ దిస్ వే. ఐ హోప్ యూ కెన్ సీ ద డ్రాయింగ్. సో ఇన్ దిస్ వే ద సైకిల్ వర్క్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టీమ్ వాటర్ మిక్చర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి ఆ మిక్చర్ అనేది టర్బైన్ లోకి వెళ్తుంది. సో ఈ టర్బైన్ లో యాజ్ ఐ డిస్కస్డ్ ఆ బ్లేడ్స్ రొటేట్ అవడం వల్ల వర్క్ అనేది జరుగుతుంది. ఆ వర్క్ జరిగినప్పుడు ఏదైతే ఆ మిక్చర్ యొక్క హీట్ ఉందో అది మరింత రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ P1 మరియు ఎంథాల్పీ H1 అనుకుంటే కనుక ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ద ప్రెషర్ విల్ డిక్రీజ్ బికాజ్ అది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి, and enthalpy will be going to H2. So when it comes here ee condenser enante lopaliki cool air or fluid pass chestar anamata. So danni ee mixture absorb cheskuni you will get hot air or fluid. Maximum is already fluid kabatti same fluid use cheyaru. యూజ్ చేసినా ఒకవేళ యూజ్ చేయాల్సి వస్తే దాన్ని అవాయిడ్ చేసి ఎయిర్ని యూజ్ చేస్తారు అనమాట. సో హాట్ ఎయిర్ ఆర్ ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఈ కూల్నెస్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళాక అది ఎక్స్పాండ్ అవడం వల్ల దట్ విల్ కన్వర్ట్ టు హాట్ అండ్ ఇట్ విల్ కమ్అట్ యాజ్ హాట్ ఎయిర్ ఆర్ ఫ్లూయిడ్. సో ఇది కండెన్సింగ్ నుంచి ఎప్పుడైతే పాస్ అవుతుందో ఇట్ విల్ గో త్రూ హాట్ వెల్. సో ఇక్కడ ప్రెషర్ ఎంత P2 అండ్ ఎంథాల్పీ H2 వెన్ ఇట్ ఈస్ అబౌట్ టు గో త్రూ ద కండెన్సర్. సో బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే it will go to H3 enthalpy, but as discussed earlier pressure anedi P2 లోనే ఉంటుంది. బికాజ్ ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ కండెన్సర్లో హీట్ని రిమూవ్ అవుతుంది, ఎగ్జాస్ట్ అవుతుంది, కానీ ప్లస్ ఇది మొత్తం వాటర్లో కన్వర్ట్ అయిపోతుంది మిక్చర్ మొత్తం. బట్ ఇట్ ఆల్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. అది వాటర్లో ఎందుకు కన్వర్ట్ అయిపోయింది మొత్తం బికాజ్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ దిస్ కూల్ ఎయిర్. అంటే కూల్ ఎయిర్ ఎప్పుడైతే పాస్ చేస్తారో అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఇట్ కన్వర్ట్ టు వాటర్ అనమాట ఆర్ ద లిక్విడ్ స్టేట్ ఆఫ్ ద ఫ్లూయిడ్. సో నెక్స్ట్ ఇట్ పాస్ త్రూ హాట్ వెల్. సో ఇది ఎందుకు అంటే దాంట్లో ఉన్న ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ని కూడా ఈ హాట్ వెల్లోకి ఐ మీన్ అబ్జర్వ్ చేస్తారు. సో ఇట్ ఈస్ అబ్జార్బ్డ్. సో హాట్ వెల్ కెన్ బీ ఇన్ టూ ప్లేసెస్ ఐదర్ హియర్ ఆర్ హియర్. ఒకవేళ హాట్ వెల్ ఇక్కడ ఉంటే కనుక that is used to give or provide extra heat to the fluid. Adhe hot well ikkada unte kanaka that is used to remove excess heat anamata from the fluid. So ikkad nunchi pass ayye edaithe undo dani antaru or fluid it will go to the pump. So pump digara as I said you pump enante dani pressure raise chesi aa pressure raise chesina fluid ni malli boiler ku pampistundi. So ikkada condition em avuthundante ఇట్ విల్ గో టు ప్రెషర్ P1. సో ఏ P1 ఇక్కడ ఉందో ఎందుకంటే బాయిల్లో ప్రెషర్ అనేది పెరగదు, ఓన్లీ టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏ ప్రెషర్ ఉందో ఇక్కడ అదే ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ గో టు ప్రెషర్ P1 విచ్ ఇస్ ఇంక్రీజ్డ్ బికాస్ P1 అనేది అంటే ఐ మీన్ P2 ఈజ్ లెస్ దాన్ P1 అంటే P1 ఇస్ గ్రేటర్ దాన్ P2 బికాస్ P1 లోకి ఇది రేజ్ అయింది. సో P1 ఇస్ గ్రేటర్ దాన్ P2 ఆబ్వియస్లీ అండ్ ద ఎంథాల్పీ విల్ గోస్ టు H4 అండ్ ద వర్క్ డన్ బై పంప్ అంటే ఎక్స్టర్నల్గా మనం చేస్తున్నది. ఇందాక జరిగింది బై ద ఫ్లూయిడ్, ఇక్కడ పంప్ చేస్తుందంటే అంటే మనం చేపిస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ వర్క్ అండ్ దిస్ ఈజ్ H4 మైనస్ H3. సో చేంజ్ ఇన్ ఎంథాల్పీ గివ్స్ ద వర్క్ డన్ కాబట్టి H4 మైనస్ H3. సో ఫ్రమ్ హియర్ ఇట్ విల్ గో టు దిస్ బాయిలర్. సో ఫ్రమ్ బాయిలర్ ఇట్ విల్ గో టు హియర్. ఓకే యాజ్ ఐ డిస్కస్ ఎర్లియర్. సో హియర్ ద నెట్ హీట్ చేంజ్ ఈజ్ H1 మైనస్ H4 ఆబ్వియస్లీ బికాస్ ఇక్కడ H1 ఉంది H4. So net change in heat will give enthalpy will give the change in heat also. So in this way this is the complete cycle of Rankine anamata. So Rankine cycle anedi as you saw in the video This is the complete process in which the Rankine cycle operates. So you may be asked to draw the PV diagram or so various state variables ni base చేసుకుని diagram గీయమంటారు. So as I discussed here, so pressure undi, P1 undi, P2 undi. So pressure change ayindi, pressure em decrease ayindi. So based on this you can draw the emantaru curve. And what happens here? It expands. So expand ayindi ante you can think that volume is increased. So in that way, based on all these points, you can even plot the various graphs edaithe state variables ni base chesukoni untayo. So in this way we have successfully completed the Rankine cycle. So if meek any doubts unte ganaka meeru please comments lo post cheyandi. And as you can watch this video, actually oka viewer, oka active mana active student adigina oka topic anamata. So as you observed, so meeru kuda ena topic adithe we will definitely provide it to you as soon as possible. So in the mana concept on demand ni use as much as possible, and subscribe to marchipokandi, because Vamsi Bhavani is the only channel on YouTube providing free tutorials in Telugu anamata. So మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్ వల్ల మా వీడియో క్వాలిటీ, వీడియో కంటెంట్ అనేది మరింత ఇంప్రూవ్ అవుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. దిస్ ఇస్ వంశీ భవానీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. వెల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.